हाय गाइस वेलकम टू एवीएसआर टेक टॉपिक चला सिंपल दे कापोते मन स्टार्टर सेट चेप्पुकुन्नाम अप्पुडु स्विच बोर्ड एंटंटे चिन्न चिन्न स्विच बोर्ड्स कूडा कनेक्ट चेयडे राडने उंटारु वाळ्ळ कोसम ई वीडियो चेस्तुन्नानु एंदुकंटे लर्नर्स अन्नमाट आईटी चेसि फ्रेश गा वस्तारु कदा अटुवंटि कैंडिडेट्स कोसम चेप्पेसि वीडियो चेस्तुन्नानु इदि टू वे स्विच इक्कड ऑलरेडी सिंबल उंदि चूडंडि इदि टू वे स्विच वन वे स्विच ఒకటి 2 3 ఈ సాకెట్ ఈ సాకెట్ కి ఇది వచ్చే కంట్రోల్ అన్నమాట మిగతా ఈ మూడు మూడు లైట్లకి కంట్రోల్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది టూ వే స్విచ్ దీనికి ఏ రకంగా కనెక్ట్ చేయాలి అన్న దాని గురించి మనం ఈ వీడియో చెప్పబోతున్నాం కాబట్టి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మీరు నోట్ చేసుకున్నట్లయితే ఎటువంటి స్విచ్ బోర్డ్ అయినా సరే మీరు కనెక్షన్ ఇవ్వగలుగుతారు ఓకే గైస్ మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఇదిగోండి मन स्विच बोर्ड को बैक साइड मुझे मन प्रतिदी फेस कंट्रोल इवाल फेस लूप इच्छा चूँ कंटिन्यू इधी टू वे स्विच इधर टू वे स्विच का टू वे स्विच की मूड पोल्स उठाई वन वे स्विच की टू पोल्स उठाइन इनकमिंग रेंड आउट गोइंग टू वे स्विच वर के सेंटर वे कामन इधर आफ आन आ रक मन दी अबर्व चेयर ओके गैस అయితే గో ఫేస్ వైస్ చూడండి రెడ్ కలర్ వాడాం ప్రతిదీ కూడా ప్రతి స్విచ్ బోర్డ్ కి ఒక ఫేస్ ఉంటుంది ఆ ఫేస్ తాలక కంట్రోల్ ఒక MCB కంట్రోల్ ఆల్్రెడీ MCB DB లోనే MCB కంట్రోల్ పెడతాం ఫేస్ ఇక్కడ కనెక్ట్ చేసాం మొత్తం అన్నిటికి ఫేస్ కంట్రోల్ ఉండాలన్నమాట ఇప్పుడు అది మాత్రం మాస్టర్ షాట్ గుర్తుంచుకోండి తర్వాత ఈ బ్లూ కలర్ చూశారు కదా లౌడ్ ది 2.5 గ్రామ్ న్యూట్రల్ అన్నమాట మన సాకెట్ కి ఎలాగ న్యూట్రల్ కావాలి కాబట్టి ఒక సాకెట్ కి మనకు ఒక ఫేస్ ఒక న్యూట్రల్ కావాలి న్యూట్రల్ ఆల్్రెడీ న్యూట్రల్ దగ్గర కనెక్ట్ చేయడం జరిగింది అలాగే ఈ గ్రీన్ కలర్ ఇది స్టాండర్డ్ అన్నమాట మనకి ఎర్త్ కి కలర్ కోడ్ వచ్చేసి గ్రీన్ కలర్ ఉంటుంది గ్రీన్ కలర్ ని మనం మూడో పిన్ లో కనెక్ట్ చేస్తాం ఓకే గైస్ చూసారా ఇది మూడో పిన్ లోనే ఎర్త్ కనెక్ట్ చేసాం అలాగే ఈ దీనికి ఫేస్ అనేది ఈ స్విచ్ ఆన్ చేస్తా వస్తది అంటే అక్కడ ఆల్్రెడీ ఫేస్ లూప్ వచ్చింది కాబట్టి ఈ స్విచ్ ఆన్ చేసిన వెంటనే దీనికి కనెక్ట్ అయ్యి దీని నుంచి ఫేస్ అనేది ఈ సాకెట్ కి వస్తుంది ఈ రకంగా మనం ఇలా ఆన్ చేసిన వెంటనే సాకెట్ అనేది వర్క్ అవుట్ అవుతది ओके गैस अलागे नेक्स्ट मन स्विच बोर्ड को वच्चे वायर्स चूडंडि इवि अवुट गोइंग्स अन्नमाट इदोक अवुट गोइंग इदोक अवुट गोइंग एक्चुअली एंटंटे इवि सीलिंग लाइट्स अन्नमाट पाल सीलिंग की रेंडु लाइट्लु कलिपि ओक कंट्रोल इस्तन्नाम मनं रेंडु लाइट्लु ओक कंट्रोल इस्तन्नाम काबट्टि ई रेंडु वायर्लनि डैरेक्ट कनेक्ट चेसि ఈ రెండు వైర్లు ఒక లైట్ అన్నమాట అలాగే ఈ రెండు వైర్లు ఒక లైట్ రెండు లైట్లు కలిపి ఒక ఇదో కంట్రోల్ ఒక్కొక్కటి ఇచ్చుకోవచ్చు కాబట్టి స్విచ్స్ ఎక్కువ పడుతుంది ఎల్ఈడి అనేది డైరెక్ట్ గా 3 వాట్ లైట్ వాడతాం కాబట్టి 3 వాట్ లైట్ కోసం ఒక స్విచ్ వేయడం వేస్ట్ మినిమం 3 వాట్స్ లైట్స్ టోటల్ గా 4 లైట్లు వాడడం ఇక్కడ సీలింగ్ లోని 4 లైట్లు కాబట్టి 3 వాట్ 6 వాట్ కలిపి ఒక స్విచ్ 6 వాట్ కలిపి ఒక స్విచ్ ఇచ్చాం తర్వాత ఇది మామూలు నార్మల్ లైట్ ట్యూబ్ లైట్ అన్నమాట ఇది 2వే అన్నమాట మనం అవతల అవుట్ సైడ్ లైట్ కి 2వే స్విచ్ పాయింట్లు మనం 2 అనేసరికి కలర్ రెండు స్విచ్లు వాడతాం కాబట్టి ఆ స్విచ్ నుంచి ఈ స్విచ్ కి కంపల్సరీగా రెండు వైర్లు కనెక్ట్ రన్ చేసేటప్పుడు చూడండి ఇలా కాబట్టి మనం టేప్ చేసి పెట్టుకోవాలి ఈ కంట్రోల్ లో కలిసిపోకుండా ఈ రెండు వైర్లు సేమ్ అక్కడ కూడా అదే విధంగా రెండు వైర్లు మనం ఈ స్విచ్ కి కిందన ఒకటి పైన ఒకటి కనెక్ట్ చేసుకోవాలి సేమ్ ఈ రెండు వైర్లు అవుట్ అవతల సైడ్ కూడా సేమ్ ఇలాగే కనెక్ట్ చేసుకోవాలి కనెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు చాలా జాగర్తగా మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఆల్్రెడీ మనం ఫేస్ కామన్ కి ఇచ్చేసాం ఓకే అవతల కాసి కూడా సేమ్ ఇటువంటి స్విచ్ ఏ ఉంటుంది టూ వే స్విచ్ ఇక్కడ రెండు వైర్లు ఎలాగ ఇక్కడ ఇదే కనెక్ట్ చేసాం అక్కడ అలాగే కనెక్ట్ చేసిన తర్వాత అక్కడ సెంటర్ పాయింట్ వచ్చి డైరెక్ట్ గా
అవుట్ గోయింగ్ టు లైట్ అనమాట. న్యూట్రల్ ఆల్రెడీ న్యూట్రల్ కనెక్ట్ అయిపోయి ఉంటుంది కాబట్టి లైట్ తలకు అవుట్ గోయింగ్ తీసుకొచ్చి దీన్ని కనెక్ట్ చేయాలి. అంటే అక్కడ అవతల కాదు స్విచ్లోని, ఇక్కడ ఆల్రెడీ మనం ఫేస్ ఇచ్చాం కాబట్టి మనం ఇక్కడ ఆన్ చేస్తే అది వెళుతుంది, బయటకు వెళ్ళిన తర్వాత ఆఫ్ చేస్తే ఆగిపోతుంది. నెక్స్ట్ ఇంకొక వైర్ ఏంటంటే ఈ బోర్డుకి ఆల్రెడీ ఇన్వర్టర్ వైర్ రన్ చేసాం, ఇన్వర్టర్ ఫేస్ అనమాట. అయితే ప్రజెంట్ ఈ బోర్డు మీద ఇన్వర్టర్ మనం యూజ్ చేయట్లేదు. ఒకవేళ యూజ్ చేసేటట్టు అయితే కనుక ఎలా కనెక్ట్ చేయాలనే దాని గురించి కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సాకెట్ ఈ స్విచ్ ఈ రెండు ఇన్వర్టర్ మీద రావాలి అనుకుంటే కనుక ఈ సప్లై తీసేసి ఇది ఇవతల కాసి ఇచ్చుకొని ఈ రెండింటికి కంట్రోల్ దీని నుంచి ఇచ్చుకోవాలన్నమాట. అంటే ఇది రిమూవ్ చేసి ఈ ప్లేస్లోని, లేదు మనకి ఈ రెండు వైర్ ఈ రెండు స్విచ్లు కూడా ఇన్వర్టర్ మీద రన్ చేయాలి. అంటే ఇక్కడ లూప్ని కట్ చేసి అంటే ఈ రెండు డైరెక్ట్ ఫేస్ మీద రన్ అవుతాయి. ఇన్వర్టర్ మీద మాత్రమే రన్ అవ్వాలంటే ఈ రెండింటికి ఇది ఇక్కడ కనెక్ట్ చేసినట్టయితే ఈ రెండు లైట్లు ఓన్లీ ఇన్వర్టర్ మీద రన్ అవుతాయి. పవర్ ఉన్నప్పుడు రన్ అవుతుంది, పవర్ ఫెయిల్యూర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇన్వర్టర్ మీద రన్ అవుతుంది. ఈ బోర్డుకి ఇన్వర్టర్ అవసరం లేదు కాబట్టి ప్రతి స్విచ్ బోర్డుకి మనం ఇన్వర్టర్ వైర్ అనేది రన్ చేసి ఉంచుకుంటే ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి ఇన్వర్టర్ కనెక్ట్ చేసుకుని అంటే ఇంటికి ఇన్వర్టర్ లేదు, మేబీ ఇన్వర్టర్ ఉన్నప్పుడు కనెక్ట్ చేసుకునేటప్పుడు దీన్ని యూజ్ చేసుకుంటాం. అంతవరకు దీన్ని మనం స్పేర్గా లోపల పెట్టేసుకుంటాం, మనం ఆల్రెడీ దీనికి మార్కింగ్ చేసుకుంటాం కాబట్టి. మీకు అర్థమైంది అనుకుంటాను. ఆల్రెడీ ఫేస్ వచ్చి, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను వినండి, ఫేస్ వచ్చి ఆల్రెడీ కింద మొత్తం స్విచ్లు అన్నిటికీ కూడా కింద భాగం అనమాట. అంటే చూడండి మనం ఈ స్విచ్ బోర్డు ఇది కింద భాగం, ఈ కింది భాగంలోని ఫేస్ అనేది డైరెక్ట్గా లూప్ ఇవ్వడం జరిగింది, అలాగే టూ వే స్విచ్కి సెంటర్లో ఇవ్వడం జరిగింది, ఫేస్ డైరెక్ట్గా కనెక్ట్ చేసాం. అలాగే న్యూట్రల్ ఆల్రెడీ సాకెట్కి న్యూట్రల్ అవసరం కాబట్టి ఇది న్యూట్రల్ పాయింట్, న్యూట్రల్ కనెక్ట్ చేసాం. అలాగే ఎర్త్ పాయింట్, ఎర్త్ కనెక్ట్ చేసాం. దీనికి ఫేస్ కావాలి కాబట్టి స్విచ్ ఆన్ చేస్తే ఫేస్ కంట్రోల్ అనమాట, స్విచ్ ఆన్ చేసిన వెంటనే దీనికి ఫేస్ అనేది వస్తుంది. అలాగే ఇవన్నీ అవుట్ గోయింగ్స్, ఇది ఒక లైట్ది, అలాగే ఈ రెండు కలిపి ఒక రెండు ఎల్ఈడీలు, ఈ రెండు కలిపి ఒక రెండు ఎల్ఈడీలు ఈ రకంగా కనెక్ట్ చేయడం జరిగింది. అలాగే టూ వే స్విచ్కి వచ్చేసరికల్లా ఆ టూ వే స్విచ్ నుంచి ఈ టూ వే స్విచ్కి కామన్గా రెండు వైర్లు రన్ చేసుకోవాలి. సపరేట్గా ఎలా మార్కింగ్ చేసి రన్ చేసినట్టయితే ఇందులో కలిసిపోకుండా ఉంటాయి. ఈ రకంగా తీసుకొచ్చి అవతలకా స్విచ్ బోర్డులో కూడా సేమ్ ఈ రెండు వైర్లు ఇదే రకంగా కింద నోటి పైన నోటి కనెక్ట్ చేసేస్తాం. ఇక్కడ ఆల్రెడీ ఫేస్ ఇచ్చాం కాబట్టి అక్కడ కంట్రోల్ ఇస్తాం, లేదు అక్కడ ఫేస్ ఇచ్చినట్టయితే లైట్ కంట్రోల్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే గైస్, మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ రకంగా ఫిక్స్ చేసిన తర్వాత మనం బోర్డ్ని మనం ఫిక్స్ చేసుకోవాలి. ఓకే గైస్, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ రూపంలో తెలియజేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.